नमस्ते वेलकम टू एपीएन क्लिनिक आर्चर हॉस्पिटल लो मोकाला नोपुलकु मधुमेह थायराइड फाइल्स फिशर्स वंटि व्याधुलकु हर्बल चिकित्सा विधानंपै मरिन्नि विवरालनु मनकु तेलियजेयडानिकि प्रस्तुतं मन मुंदु आर्चर हॉस्पिटल तरपुन डाक्टर सीमा भवानी दुर्गा बीएएमएस मंत्र पाठनारु वारिनि अडिगि मरिन्नि विषयालु तेलुसुकुंदां वेरी गुड आफ्टरनून डाक्टर सो ई मध्यकालंलो ई मोकाला नोपुलु मधुमेह थायराइड इवन्नी कूडा चाला एक्कुवैपोतुन्नायि सो मुख्यंगा आर्चर हॉस्पिटल्स लो एलांटि वाडिकि चिकित्स अंदिस्तुंटारु ओके अंडि ప్రాధాన్యంగా మనం చూసుకుంటే ఈ మోకాలు నొప్పులు అనేవి పలు రకాలు కారణాలు ఉంటాయి లైక్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మోకాలు నొప్పి అనగానే మనకి మోకాళ్ళు కీళ్ళు అనేవి అరిగిపోవడం వల్ల వచ్చిన సమస్యగా భావిస్తూ ఉంటారు కానీ ఈ మోకాలు నొప్పులు అనేవి అనేక కండిషన్స్ లో మనం చూస్తూ ఉంటాం లైక్ ఆస్టియోఆర్థ్రైటిస్ రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ ఈవెన్ గౌటీ ఆర్థ్రైటిస్ ఉన్నా కూడా మనకి ఈ కీళ్ళ నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి ఫస్ట్ మనం ఆస్టియోఆర్థ్రైటిస్ అంటే ఏంటి అనేది చూద్దాం ఈ ఆస్టియోఆర్థ్రైటిస్ అనేది ఏంటంటే 40 నుంచి 45 ఇయర్స్ ఏజ్ పైబడిన వాళ్ళల్లో మనం ప్రధానంగా ఈ ఇష్యూ అనేది చూస్తూ ఉంటాం ఆ ఏజ్ గ్రూప్ అని మనం పర్టిక్యులర్ గా చెప్పాల్సింది ఎందుకోనంటే ఆ ఏజ్ దాటిన వాళ్ళకి మన బాడీలో ఉన్న ధాతువులు అనేవి క్షీణిస్తాయి అది ఎందువలన అనగా వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు వాళ్ళ ప్రొఫెషనల్ స్ట్రెస్ కావచ్చు మానసిక ఒత్తిడి కావచ్చు లేదు అంటే ఒబెసిటీ ఉన్న వాళ్ళ పేషెంట్స్ లో కూడా మన మోకాళ్ళు ఏవైతే ఉన్నాయో దాని మీద భారం పడడం వల్ల ఏదైతే మనకి ఆ సైనోవల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుందో రెండు ఎముకలకు మధ్యలో అది అరిగిపోయి గుజ్జరగడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి ఏర్పడతాయి రైట్ అండి సో ఇప్పుడు థైరాయిడ్ పైల్స్ అలాగే సోరియాసిస్ ఈ వ్యాధులన్నిటికీ కూడా హెర్బల్ చికిత్స ఉంది అని అంటున్నారు కదా వీటన్నిటికీ కూడా ఎలాంటి పరికరాలు ఉన్నాయని తెలియజేస్తారు ओके अंडी मा आर्जेर हॉस्पिटल लो नयन चेयलेनी व्याधि अंटू एदी लेदु अन्नी व्याधुलनिकि कूडा मन मूलिका कषायाल द्वारा प्योर हर्बल मेडिसिन्स अनेवि इस्तुन्नामु मन हर्बल मेडिसिन्स अंटे हर्बल मीन्स मूलिका मूलिक नुंची मन ओक मंदुनु तयारु चेसी एटुवंटि साइड एफेक्ट्स लेकुंडा मन పేషెంట్ యొక్క కండిషన్ అనుసరించి వాళ్ళ నాడి అనేది పరిశోధించి వాళ్ళకి త్రిదోషాస్లో వాత అయితే వాత పిత్తం కఫం అనే మూడు త్రిదోషాల్ని మనం నాడి యొక్క పరీక్ష చేసిన తర్వాత ఏదైతే విశేషం జరిగిందో దానికి తగ్గట్టుగా మన హాస్పిటల్లో అనేది మందులు ఇస్తూ ఉంటాం రైట్ అండి ఇక మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ అరుగుదల ఇవి చాలా మందికి ఇప్పుడు ఏజ్ తో సంబంధం లేకుండా ఫేస్ చేస్తున్నారు సో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మామూలుగా రెగ్యులర్ గా డాక్టర్స్ చెప్పేదైతే ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి సర్జరీ చేయాలి మోకాళ్ళ మార్పిడి చేయాలి ఇలాంటివి చెప్తూ ఉంటారు మరి ఆర్జర్ హర్బల్ ఎలా హెల్ప్ అవుతుంది ఎలా చేస్తారు చికిత్స పద్ధతి ఎలా ఉంటుంది ఫలితాలు ఏ విధంగా ఉంటాయని ఓకే అండి మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో మన జీవన శైలి ఏదైతే ఉందో ఆ ప్రకారం చూసుకుంటే మనం తినే ఆహారం కావచ్చు మనం పడే ఒత్తిడి పని వల్ల ఒత్తిడి కావచ్చు లేదా మానసిక ఒత్తిడి వల్ల లేదా మన సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది చేయడం వల్ల మనం ఒబెస్ అవ్వడం బరువుకు మించిన బిఎంఐ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఆ భారం అంతా మన మోకాళ్ళ మీద పడడం వల్ల అక్కడ ఉన్న ఎముకలన్నీ బలహీన పడిపోతున్నాయి ఇప్పుడు మనం ఒక ఫిజియాలజీ అనేది చూసుకుంటే కనుక ఎనాటమీ ఫిజియాలజీ ఆఫ్ నీ జాయింట్ అనేది చూసుకుంటే కనుక ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా రెండు ఎముకలు అనేవి ఉండి దాని చుట్టూ ఒక బంధనంలా మనకి కండరాలు అనేవి ఉంటాయి మధ్యలో ఈ మూమెంట్ ఏదైతే జరుగుతుందో అది సైనోవియల్ ఫ్లూయిడ్ వల్ల మనకి అవుతూ ఉంటుంది కానీ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల స్ట్రెస్ వల్ల ఇది ఏమవుతుంది అంటే బరువు పడడం వల్ల భారం దాని మీద పడి ఆ మధ్యలో ఉన్న సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది మనకి గుజ్జు అనేది తగ్గిపోతుంది తద్వారా మనకి ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తున్నాయి మన హాస్పిటల్లో ప్రత్యేకించి మూలిక ఔషధాల ద్వారా ఇంటర్నల్ ట్రీట్మెంట్ వాళ్ళ నాడి చూసి వాళ్ళ కండిషన్ చూసి మనం ట్రీట్మెంట్ అనేది అందజేస్తాం ఇది మాత్రమే కాకుండా మీరు ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే సర్జికల్ గా కూడా ఉన్న పరిస్థితిని మనం ఎలా క్లియర్ చేసుకోవాలి అని చూస్తే మన హాస్పిటల్లో ఆయుర్వేదిక్ పంచకర్మ థెరపీస్ ఎక్స్టర్నల్ థెరపీస్ ఫర్మా థెరపీ అన్నీ కూడా సౌలభ్యంలో ఉన్నాయి ఈ ఇందులో భాగంగా మనము జానవస్తి అభ్యంగం స్వేదనం పిండ స్వేదం శాస్తిక శాలి స్వేదం అంటే ఆ మోకాలు ఏదైతే ఉందో దాన్ని నరిష్మెంట్ ఇచ్చేలాగా సర్టన్ మెడికేటెడ్ ఆయిల్స్ తో మూలిక ఔషధాలతో మనం ఆ ట్రీట్మెంట్ అనేది చేస్తాం ఫర్ సపోజ్ మనం జానవస్తి అనేది చూసుకుంటే కనుక జానవస్తి అనేది మన మోకాళ్ళకి అరిగిపోయిన మోకాళ్ళకి చేసే ఒక చికిత్స విధానం ఆ విధానంలో మనం ఈ మెడికేటెడ్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి
సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం 20 to 45 మినిట్స్ అనేది పేషెంట్ కి ఒక ధారలా మనం చేసి చేస్తాము ఆ దాని వల్ల మనకి లాభాలు ఏంటి అని చూసుకుంటే కనుక ఎక్కడైతే మనం ఎప్పుడైతే మనం ధారలా మనం ఆ ట్రీట్మెంట్ అనేది చేస్తున్నామో దాని వల్ల మనకి ఆ చుట్టూ ఉన్న కండరాలు బలహీనపడిన కండరాలు కావచ్చు ఎముకలు కావచ్చు అలాగే మధ్యలో గ్యాప్ వచ్చేసిన సైనోవియల్ ఫ్లూయిడ్ కావచ్చు మనకి బలం అనేది చేకూరి నరిష్మెంట్ జరిగి మనకి ఎటువంటి సర్జరీ అవసరం లేకుండా మనకి మోకాల నొప్పి నుంచి నయం చేసుకోవచ్చు రైట్ డాక్టర్ ఇక సోరియాసిస్ విషయానికి వస్తే చాలా మంది ఫస్ట్ స్టార్టింగ్ లో దాన్ని గుర్తించుకో ఏదైనా స్కిన్ డిసీజ్ అని ఇంకోటో చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అసలు సోరియాసిస్ ని ఎలా గుర్తించాలి దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి దాని సింప్టమ్స్ ఎలా ఉంటాయి ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే వచ్చేటటువంటి ప్రాబ్లం ఏ విధంగా ఉంటుంది స్పెషల్లీ ఈ సోరియాసిస్ నుంచి ఫేస్ చేస్తున్నటువంటి పేషెంట్స్ కి ఆర్జీఆర్ హాస్పిటల్స్ లో ఉండేటటువంటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఓకే అండి సోరియాసిస్ చూసుకుంటే కనుక మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్తూ ఉంటాం ఈ సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని ఎందుకు అంటామంటే మన బాడీలో ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మిస్టేకెన్గా బయట నుంచి వచ్చిన ఫారిన్ బాడీ అనుకుని మన సెల్స్ని అటాక్ చేయడం వల్ల మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది ఏర్పడుతుంది అలాగే ఈ సోరియాసిస్లో అనేక రకాలు ఉన్నాయి గట్టేట్ సోరియాసిస్ పస్టులర్ సోరియాసిస్ ఎరిథ్రోమాటస్ సోరియాసిస్ అనేవి మన మోడర్న్ సైన్స్ ప్రకారం ఉన్న టైప్స్ అనేవి ఇదే మనం ఆయుర్వేద ప్రకారం చూసుకుంటే కనుక మనకి 18 టైప్స్ ఆఫ్ కుష్ట అని దీన్ని విభజించడం జరిగింది అందులో భాగంగా 11 క్షుద్ర కుష్టాస్ 7 అనేవి మహాకుష్టాస్ అని చెప్పుకుంటాం ఈ సోరియాసిస్ అనేది దాని లక్షణాల ప్రకారం ఏకకుష్ట క్షుద్ర కుష్టాల్లో ఒకటైన ఏకకుష్టాగా మనం చెప్పుకుంటాం ఎందువలన అంటే దానికి ఉండే ప్రత్యేక లక్షణాలు 3 లక్షణాలు అనేవి మనకి ఆచార్యులు ప్రధానంగా 2000 సంవత్సరాల క్రితమే మనకి తెలియచేశారు అవి ఏమి అని అంటే అస్వేదనం మనకి ఎక్కడైతే సోరియాటిక్ ప్యాచెస్ అనేవి ఉన్నాయో ఆ ప్లేస్లో మనకి స్వేదనం స్వెట్ అనేది ఉండదు అండ్ సెకండ్ లక్షణం మనం చూసుకుంటే కనుక మహావాస్తు అంటే ఏదైతే ప్యాచెస్ అనేవి ఉన్నాయో అవి చాలా పెద్దగా లార్జ్ స్కేల్స్ లాగా ఉంటాయి ఓకే ఇంకా 3వ లక్షణం మనం చూసుకుంటే కనుక మత్స్య శకలోపమం అంటే ఆ స్కేల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిష్ యొక్క పొలుసు మీన్స్ ఫిష్ యొక్క ఫ్లేక్స్ లాగా మనకి ఏర్పడతాయి సో ఆ విధంగా సోరియాసిస్ అనేది ఏర్పడుతుంది దీని ప్రధాన లక్షణాలు మనం చూసుకుంటే కనుక అతి తీవ్రంగా క్రానిక్ స్టేజెస్ ఉన్న పేషెంట్స్ ఎంతోమంది మన హాస్పిటల్కి వస్తూ ఉంటారు దానికి లక్షణాలు మానసిక ఒత్తిడితో నైట్ నిద్ర పట్టట్లేదు తీవ్రంగా దురద వస్తుంది మానసిక ఒత్తిడికి లోనయ్యి రసికారుతూ పస్టులర్ సోరియాసిస్ అని మనం చెప్పుకున్నాం ఆ క్రాక్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి రసికారడం కొంతమందికి స్కాల్ప్ సోరియాసిస్ ఉంటుంది కొంతమందికి నెయిల్ సోరియాసిస్ ఉంటుంది ఇవన్నీ కూడా సోరియాసిస్ యొక్క విభాగాలు అండ్ లక్షణాలు దీనికి సంబంధించినంత వరకు మన హాస్పిటల్లో ప్రత్యేకమైన చికిత్స మనం అందిస్తున్నాము లైక్ ఇప్పుడు ఒక సోరియాసిస్ పేషెంట్ అనేది మన హాస్పిటల్కి వచ్చిన వెంటనే మనం పేషెంట్ యొక్క కండిషన్ని వాళ్ళ వ్యాధి అవస్థని అంటే వాళ్ళది ఏ దోషం అయితే విషయేట్ అయ్యిందో దాన్ని నాడి ప్రకారం మనం చూసి ఆ వ్యాధి ఏ స్టేజ్లో ఉంది అని మనం పరిగణించిన తర్వాత వాళ్ళకి రెండు విధమైన చికిత్సలు అనేవి మనం అందిస్తాం లైక్ శమన చికిత్స అండ్ శోధన చికిత్స మనం శమన చికిత్స అనేది చూసుకుంటే కనుక సర్టైన్ మెడికల్ హెర్బ్స్తో మనం తయారు చేసిన మన మూలిక కషాయాలు అనేది పేషెంట్స్కి ఇస్తాము శమన థెరపీ కింద అదే మనం శోధన థెరపీ చూసుకుంటే కనుక ప్రధానంగా కోలాన్ హైడ్రోథెరపీ అని చెప్తాము ఈ కోలాన్ హైడ్రోథెరపీ అంటే ఏంటి అంటే మన బాడీలో ఏదైతే టాక్సిన్స్ అనేది నిల్వ ఉంటున్నాయో ఆ టాక్సిన్స్నన్నీ బయటకు పంపించడానికి మనకి ఈ థెరపీ ఎంతో సహాయపడుతుంది ఇది మాత్రమే కాకుండా ఎక్కడైతే ప్యాచెస్ ఉన్నాయో దాని అంతటికీ లేపనం మెడికేటెడ్ హెర్బల్ ఆయిల్స్ ద్వారా లేపనం కావచ్చు అలాగే కషాయ ధార ఇవన్నీ కూడా మనం ఇస్తూ ఉంటాం అండ్ ప్రాపర్గా ఫస్ట్ మన దగ్గర వచ్చి మెడిసిన్ తీసుకున్న కొన్ని వారాలకి పేషెంట్స్ ఏదైతే ప్రధాన లక్షణాలుగా చెప్పబడుతున్న దురద మానసిక ఒత్తిడి కావచ్చు నిద్ర లేకపోవడం ఇవన్నీ కూడా కొన్ని వారాలకే వాళ్ళకి ఉపశమనం అనేది కలుగుతుంది అండ్ మెడిసిన్ అక్కడితో వదిలేయకుండా మనం ఒక కొన్ని నెలల పాటు క్రమం తప్పకుండా మెడిసిన్ తీసుకోవడం వల్ల మనకి రోగనిరోధక శక్తి అనేది మంచిగా పెరిగి ఎందుకనంటే ఇది ఆటోఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి మనకి ఇమ్యూనిటీ అనేది ఈ వ్యాధిలో చాలా ఇంపార్టెంట్ సో ఆ ఇమ్యూనిటీ పెరగడం వల్ల మనకి లక్షణాలు తిరిగి రాకుండా మనం దీన్ని సంపూర్ణంగా నియంత్రించవచ్చు రైట్ అండి నెక్స్ట్ మనకి ఫస్ట్ కాలర్ సునంద గారు కాల్ చేస్తున్నారండి సునంద గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు అడగండి మేడం నమస్తే అండి
మేడం నేను సోరేసిస్ తో బాధపడుతున్నాను మేడం నాకు 18 సంవత్సరాల వయసు అప్పటి నుంచి ఇప్పుడు 45 ఉంది మేడం ఇప్పుడు వరకు ఉంది మేడం నాకు ఓకే అండి ఇక్కడ చూపించినా కూడా నాకు ఏమైందంటే చూపించినా కూడా తగ్గుతుంది మేడం ఓకే అండి మళ్ళా అట్లా వస్తుంది మేడం ఇప్పుడు మామూలుగా చలికాలం ఉండేది ఇప్పుడు కంటిన్యూ అయిపోయింది మేడం ఇప్పుడు ఎండాకాలం అయినా కూడా అట్లా ఉంది మేడం ఓకే అండి విపరీతమైన నవ్వు ఉంది మేడం సన్న ఓకే అండి మీరు ఏది బాధపడాల్సిన భయపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మానసిక ఒత్తిడి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ విషయం మీరు ఈ వ్యాధి ఉంది అని మనం ఇంకా ఒత్తిడి చెందేకొల్ది మనకి ఈ వ్యాధి అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మీరు చెప్పిన ప్రకారం చూస్తే గత 15 సంవత్సరాల నుంచి ఈ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు అండ్ మీరు చెప్పిన ప్రకారం మెడిసిన్స్ వాడుతుంటే తగ్గుతుంది లేదంటే పెరిగిపోతుంది అని చెప్తున్నారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే మన మిగతా సిస్టం ఆఫ్ మెడిసిన్స్ లో ఈ సోరియాసిస్ అనేది పర్మనెంట్ క్యూర్ అనేది ఎవరు ఇవ్వలేకపోతున్నారు దాన్ని జస్ట్ సింప్టమాటిక్ గా మాత్రమే తీసుకొని మీకు ఏదైతే లక్షణాలు ఉన్నాయో అవి తగ్గించడానికి మాత్రమే వాళ్ళు మెడిసిన్స్ అనేవి ఇస్తున్నారు కానీ మన ఆర్జేఆర్ హాస్పిటల్ లో అలా కాకుండా మిమ్మల్ని పూర్తిగా పరిశోధించి మీ నాడి యొక్క పరిశోధన చూసి అలాగే మీ యొక్క వ్యాధి యొక్క అవస్థను చూసి మందులు అనేది ఇవ్వడం జరుగుతుందండి మీకు వీలు కుదిరితే కనుక దగ్గరలో ఉన్న మార్జర్ హెర్బల్ హాస్పిటల్ కి మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉంటే తీసుకొని రండి మీకు ఖచ్చితంగా నయం అవుతుంది రైట్ డాక్టర్ ఇక ఈ మధ్య కాలంలో చాలా మంది బాధపడుతున్నటువంటి మరో సమస్య థైరాయిడ్ సో థైరాయిడ్ వల్ల కొంతమంది లావ్ అయిపోవడం కొంతమంది సన్నగా అయిపోవడం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ పీరియడికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూస్తుంటే థైరాయిడ్కి అసలు సమస్యకి పరిష్కారం ఉండదేమో అని కూడా అందరూ అనుకుంటున్నారు బట్ ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో దీనికి కూడా చికిత్స ఉంది అని విన్నాం సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఓకే అండి యాక్చువల్లీ థైరాయిడ్ అనేది కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఒక హార్మోనల్ డిజార్డర్ ఈ హార్మోనల్ డిజార్డర్ అనేది ఇప్పుడు ప్రత్యేకంగా చాలా మందిలో మనం చూసుకున్నట్టయితే కనుక సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఏదైతే అంటే ఇంప్రాపర్గా వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు లేదా లైఫ్ స్టైల్ కావచ్చు లేదా వ్యాయామ శైలి లేకుండా ప్రాపర్ జీవన శైలి లేకుండా జీవించడం వల్ల ఈ ఇంబ్యాలెన్స్ అనేది అవుతుంది దేని మూలంగా అంటే ప్రాపర్గా మనం ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ అనేది తీసుకోలేకపోతున్నామో మనం ఆటోమేటిక్గా మన బిఎంఐ లెవెల్ ఐ మీన్ ఒబెసిటీ అనేది మనం ఇదవుతున్నాం నాట్ ఓన్లీ ఒబెస్ పేషెంట్స్లోనే కాదు లీన్ పేషెంట్స్లో కూడా మనం చూస్తున్నాం ఇది దీని ప్రధాన కారణం ఏంటంటే మన బాడీలో ఉండే థైరాయిడ్ గ్లాండ్స్ అనేవి ఇంప్రాపర్గా హార్మోన్ రిలీజ్ చేయడం వల్ల థైరాక్సిన్ అనే హార్మోన్ని ఇంప్రాపర్గా రిలీజ్ చేయడం వల్ల ఈ లక్షణాలు అనేవి మనకు వస్తున్నాయి దీనికి ప్రధానంగా లక్షణాలు మనం చూసుకుంటే కనుక పేషెంట్స్ చాలా వీక్గా నడవలేకపోవడం ఒక రెండు అడుగులు వేసినా నీరసంగా రావడం చాలా లేజీగా లెథార్జీగా ఉండడం ఇవన్నీ కూడా ప్రధాన లక్షణాలుగా చూసుకుంటాం ఇటువంటి కండిషన్కు కూడా మన హెర్బల్ మెడిసిన్స్ ద్వారా నిరంతరంగా శాశ్వతంగా తగ్గే నయం చేసే గుణం మనకి ఉంది రైట్ అండి నెక్స్ట్ ఆదాం గారు కాల్ చేస్తున్నారండి ఆదాం గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు ఉన్నారు అడగండి ఓకే అండి మొన్న క్రమం వచ్చి మెడిసిన్ తీసుకుందమ్మా ఓకే అండి అంటే కుడికాలు నెలవ అసలు పని చేయట్లేదమ్మా నిలబడుతుంటే బాగా నొప్పి అసలు పెయిన్ వస్తుంది బాగా ఓకే అండి అసలు నిలవలేకపోతున్నామ్మా కుడికాలు మొత్తం మీరు మా హాస్పిటల్ కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాను అంటున్నారా లేకపోతే బయట చూపించుకున్నాను అంటున్నారా లేదు హాస్పిటల్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకో మందు రాశారమ్మా డాక్టర్ గారు క్రమంలో ఓకే అండి అది మరి తగ్గిద్దరు మన పోయిన బుధవారం తీసుకున్నానమ్మా ట్రీట్మెంట్ మందులు రాశారు తీసుకొచ్చి వాడుతున్నాను ఓకే సార్ అయితే పొట్ట ఏమన్నారు పొడి కుట్టుతారు పొడి ఏమన్నా అది వేసాను కాలు నిలబడలేదు అమ్మా కుడితాలు బాగా ఓకే సార్ బాగా నరాలు వస్తున్నాయమ్మా దాని గురించి చేసానమ్మా వయసు ఎంత అండి పేషెంట్ కి అమ్మా వయసు ఎంత అండి మీకేనండి మీ వయసు ఎంత అండి 59 సంవత్సరాలమ్మా ఓకే మీరు ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారండి ఈ సమస్య నేను సంవత్సరం నుంచి బాధపడుతున్నా బాగా అన్ని హాస్పిటల్ తిరిగారు ఇది చూసి ఇక్కడ జస్ట్ ఆర్జీఆర్ హాస్పిటల్ కమ్మ వెళ్ళాలంటే కమ్మ పోయారమ్మా ఓకే సార్ జేమ్స్ కోచ్ ఏమైనా కోర్టులో పనిచేస్తారమ్మా ఓకే సార్ ఓకే అండి మీరు చెప్పండి సార్ అదే దాని గురించి అడుగుదామని చేశారమ్మా నిలబడలేకపోతున్నా రేపు డ్యూటీ జాయిన్ కావాలా ఓకే సార్ అసలు నిలబడలేకపోతున్నా దాని గురించి సైన్ చేస్తారని ఓకే సార్ ఆల్రెడీ మీరు చెప్పిన ప్రకారం మా హాస్పిటల్కి అయితే రావడం జరిగింది కదా సార్ ఇప్పుడు ప్రెజెంట్ మీరు గత ఒక 1 వీక్ or 10 డేస్ నుంచి వాడుతున్నానని చెప్పారు మీ యొక్క కండిషన్ చూసి మీకు సరైన మందులు అయితే హాస్పిటల్లో డాక్టర్స్ అనేవి అందించి ఉంటారు
కానీ ఇప్పుడు మీరు చెప్తున్న సమస్య ఏంటంటే నిలబడలేకపోతున్నాను అనేసి చెప్తున్నారు మీ వయసు పరిగణిస్తే 50 ఏళ్ళు అంటే మనకి ఇది ఆస్టియోపోరోసిస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు సార్ ఎందుమూలన అంటే మన ఎముకలలో ఉన్న ధాతు క్షీణం ఏదైతే బలహీనపడిందో దాని వల్ల మీకు ఇమిడియట్ గా రిలీఫ్ అనేది ఇంకా రాలేదు మీరు కనక క్రమం తప్పకుండా ఈ నెలపాటు మందులు వాడి మళ్ళీ మన హాస్పిటల్ కి తిరిగి వచ్చినట్లయితే కనక మనకి శోధన థెరపీస్ కూడా మన హాస్పిటల్ అవైలబుల్ గా ఉన్నాయండి అది చేయించుకోవడం వల్ల ఖచ్చితంగా మనకి విత్ ఇన్ డేస్ లోనే మీకు ఏదైతే సమస్య ఉందో దాని నుంచి మీకు పరిష్కారం దొరుకుతుంది మధుమేహం అనే సమస్య ఇప్పుడు మనం చూసుకుంటే కనుక చాలా తీవ్ర స్థాయిలో ఉంది ఏ విధంగా అంటే మనకి డయాబెటిక్ పేషెంట్ లేని ఇల్లే లేదు అన్న స్థాయిలో ఇప్పుడు పెరిగింది అండ్ ఈ మధుమేహం అనేది వయసుతో సంబంధం లేకుండా మనం చూస్తూ ఉంటాము లైక్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మధుమేహం అనేది అటాక్ అవుతూ ఉంటుంది ఈ మధుమేహంలో ప్రధాన లక్షణాలుగా మనం చూసుకుంటే కనుక పేషెంట్ చాలా నీరసంగా టైర్డ్నెస్ తల తిరుగుతుంది అండ్ షుగర్ లెవెల్స్ తక్కువ అవడం ఎక్కువ అవడం ఇవన్నీ చూస్తూ ఉంటాం ఇదికి మెయిన్ కారణం ఏంటి అని అంటే మనం ఫుడ్ తీసుకున్న ప్రక్రియ ఏదైతే ఉందో అది డైజెషన్ అయిన తర్వాత ప్రాపర్గా అబ్సర్ప్షన్ అనేది జరుగుతుంది సాధారణంగా నార్మల్ హ్యూమన్ బీయింగ్లో అది గ్లూకోజ్లా షుగర్ లాగా డివైడ్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి అనేది మనకి వెళ్తూ ఉంటుంది కానీ ఈ డయాబెటీస్ కండిషన్లో ఏమవుతుందంటే ప్యాంక్రియస్ అనే ఆర్గన్ నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ మనకి తక్కువ స్థాయిలో రిలీజ్ అయినా లేదంటే ఎక్కువ స్థాయిలో రిలీజ్ అయినా కూడా మనకి డయాబెటీస్గా మారుతుంది ఈ డయాబెటీస్లో కూడా తీవ్ర స్థాయి మీన్ క్రానిక్ పేషెంట్స్ మోర్ దెన్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి ఇన్సులిన్ తీసుకుంటూ మెడిసిన్ వాడుతూ కూడా షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్ అవ్వకుండా ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు ఇటువంటి పేషెంట్స్ కూడా వేల సంఖ్యలో మా హాస్పిటల్కి వస్తూ ఉంటారు ఒక రోజులో 1000 2000 అటువంటి పేషెంట్స్ వాళ్ళు షుగర్ లెవెల్స్ చూసుకుంటే కనుక మనం ఆఫ్టర్ ఫుడ్ అనేది 400 to 500 mg ఇలా ఉన్న వాళ్ళకి కూడా మనం ట్రీట్మెంట్ అనేది అందిస్తూ ఉంటాం కొన్ని వారాలలోనే మన హెర్బల్ మెడిసిన్స్ తీసుకున్న కొన్ని వారాలలోనే వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి స్టెబిలైజ్ అవుతాయి లైక్ నార్మల్ లెవెల్కి అనేది వస్తుంది 130 to 140 అలా వస్తుంది అక్కడితో మనం వదిలేయకుండా కొన్ని నెలల పాటు మనం డాక్టర్ సలహాల మీదకు కంటిన్యూ చేసుకున్నట్లయితే ప్యాంక్రియస్ అనే ఆర్గన్ ఏదైతే సరిగ్గా ఇన్సులిన్ అనేది సెక్రెట్ అవ్వట్లేదో దాన్ని సహజ సిద్ధంగా నార్మల్గా సెక్రెట్ అవ్వడానికి మనకు ఉపయోగపడుతుంది రైట్ అండి నెక్స్ట్ ఉమేష్ గారు కాల్ చేస్తున్నారు ఉమేష్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు ఉన్నారు అడగండి నమస్తే అండి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి మేడం మోకాళ్ళ నొప్పులు మేడం ఓకే అండి మీ వయసు అండి నా వయసు 40 ఇయర్స్ మేడం 40 ఇయర్స్ అండి మీ వృత్తి ఏంటో చెప్పగలరా అండి ప్రొఫెషన్ ఏం చేస్తూ ఉంటారు అని అమాన్ పని చేస్తాం మేడం విని కొంచెం గట్టిగా చెప్పగలరా సార్ మేడం మీ వృత్తి ఏంటి అనేది చెప్పగలరా సార్ కమాలి కమాలి మేడం కమాలి ఓకే సార్ బంగారం పని చేస్తూ ఉంటారా మేడం మీరు ఏం పని చేస్తూ ఉంటారండి హమాలి హమాలి మేడం నాకు తెలిసి బంగారం వర్క్ అనుకుంటున్నా ఓకే లేబర్ అండి లేబర్ ఓకే కంటిన్యూస్ గా మీకు మీ ఏజ్ చూసుకుంటే కనుక మనకి తక్కువ ఓన్లీ 40 ఇయర్స్ ఏ అయింది అంటున్నారు కానీ మీరు మోకాలు యొక్క నొప్పి అనేది ఫేస్ చేస్తున్నానని చెప్తున్నారు దీని అర్థం ఏంటి అని అంటే మీకు ఆల్రెడీ ఈ డీజెనరేషన్ అనేది మీ ఎముకల్లో స్టార్ట్ అయిపోయింది ఓకేనా అండి దీనివల్ల ఏమవుతుంది అంటే మీరు కంటిన్యూస్గా పని ఒత్తిడి వల్ల కావచ్చు అలాగే కంటిన్యూస్ స్టాండింగ్ ఉన్న బరువులు ఎత్తే పని అయినా కంటిన్యూస్గా ఒకే చోట కూర్చునే పని అయినా కూడా ఆ మోకాల మీద అనేది భారం పడడం వల్ల కూడా మీకు ఈ మోకాల నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి మీరు కనుక మీ దగ్గరలో ఉన్న మా ఆర్జర్ హాస్పిటల్ కనుక విజిట్ చేశారంటే మీ యొక్క కండిషన్ని చూసి దాని ప్రకారం మీకు మందులు అనేది ఇవ్వడం జరుగుతుందండి నాట్ ఓన్లీ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ థెరపీస్ కూడా మీకు చేసి మీకు వెంటనే ఈ సమస్య నుంచి నివృత్తి పొందవచ్చండి రైట్ అండి నెక్స్ట్ నరసింహస్వామి గారు కాల్ చేస్తున్నారండి నరసింహస్వామి గారు చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు డాక్టర్ గారు ఉన్నారు అడగండి నమస్తే అండి నమస్తే మేడం నాకు యాక్చువల్ గా ఈ గాలి పీల్చి ఒక వెళ్ళినప్పుడు ఒక విజిల్ లాగా సౌండ్స్ వస్తూ ఉంటాయి మేడం ఒకటి రెండోది విపరీతమైన గ్యాస్ ప్రాబ్లం మేడం ఇండైజేషన్ ప్రాబ్లం కూడా ఉంది మోషన్ కూడా ఫ్రీగా అవ్వదు అనమాట అదే ప్రాబ్లం అదే నాకు 2 ఇయర్స్ బ్యాక్ నాకు ఇది కూడా జరిగింది మేడం బైపాస్ సర్జరీ కూడా జరిగింది అనమాట వాటికి నేను రెగ్యులర్ గా మెడిసిన్స్ వాడుతున్నాను
షుగర్ పేషెంట్ ని అది కూడా దీనిలోనే ఉంది మేడం లిమిట్స్ లోనే ఉంది కాకపోతే నాకు గ్యాస్ ప్రాబ్లం ఒకటి ఇది బాగా విజిల్స్ లాగా వస్తుంటాయి అనమాట సమ్మర్ అయినా సరే వింటర్ అయినా సరే ఇదిగా ఉంది అనమాట మీ ఏజ్ తెలియజేయగలరా అండి 58 మేడం ఓకే మీరు నడిచేటప్పుడు గాని ఆవేశం రావడం గాని స్టెప్స్ ఎక్కలేకపోవడం గాని ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయండి ఆయాసం వస్తుంది ఓకే మీకు తెమడల ఏమన్నా పడుతూ ఉంటుందండి ఆ వస్తుంది మేడం ఓకే అండి దగ్గినప్పుడు మాత్రం కళ్ళలాగా వస్తుంది మేడం ఓకే అండి ఇప్పుడు మనం మీరు రెండు ప్రధాన సమస్యలు అనేవి చెప్పారు మొదటిది చూసుకుంటే కనుక ఇది ఆస్తమా అనే కండిషన్ లోకి కూడా మనం తీసుకోవచ్చండి ఏ విధంగా అంటే మీకు నడుస్తుంటే ఆయాసం వస్తుంది దగ్గు వస్తుంది అలాగే తెమడ కూడా పడుతుంది అండ్ పిల్లి కూతులు అనేవి మీరు మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా విజిల్ అనే శబ్దంలా వస్తుంది అంటున్నారు దానికి ప్రధాన కారణం చూసుకుంటే మనకు ఆస్తమా అనేది మన ఏదైతే శ్వసిస్తున్నామో ఆ ట్రాక్ అనేది మనకి క్లియర్ గా లేకపోవడం వల్ల జరుగుతుంది ఈ కండిషన్ లో మనకి ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో అద్భుతమైన చికిత్స అనేది అవైలబిలిటీలో ఉందండి బోత్ ఇంటర్నల్ మెడిసిన్ అండ్ ఎక్స్టర్నల్ మెడిసిన్ కూడా మనకి అవైలబుల్లో ఉంది ఇంటర్నల్ మెడిసిన్ మీ నాడి అండ్ మీ యొక్క వ్యాధి అవస్థ చూసి మనం అనేది ప్రొవైడ్ చేస్తాము ఎక్స్టర్నల్ థెరపీస్కి వస్తే నస్యం అలాగే ఉష్మస్వేదం ఇవన్నిటి వల్ల మీ ఏదైతే ట్రాక్ట్ అనేది ఉందో రెస్పిరేటరీ ట్రాక్ట్ అనేది క్లియర్ చేయడానికి ఆ ఫ్లమ్ అనేది రిమూవ్ చేసి మీకు ఇమీడియట్ రిలీఫ్ అనేది ఇస్తుంది అండ్ మీ సెకండ్ సమస్య చూసుకున్నట్టయితే గ్యాస్ట్రిక్ ట్రబుల్ మీరు చెప్పారు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్కి సంబంధించినంత వరకు ప్రధాన కారణంగా మీలో చెప్పిన లక్షణం మలబద్ధకం మలబద్ధకం అనేది మనకి చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈ మలబద్ధకం అనేది ఒక 90% వ్యాధులకి కారణమవుతుంది ఏ విధంగా అంటే నా ఈ మలబద్ధకం వల్ల మనకి ఏదైతే టాక్సిన్స్ బాడీ నుంచి బయటకు వెళ్ళాలో అవి రిలీజ్ కాకుండా మన బాడీలోనే ఒక వాయు రూపంలో ఎక్కడెక్కడైతే వీకెండ్స్ ఉన్నాయో అక్కడ పోయి డిపాజిట్ అయిపోతాయి అండ్ ఈ గ్యాసెస్ ఏవైతే బయటకు రిలీజ్ అవ్వలేదో అది లోపలే సర్క్యులేట్ అవ్వడం వల్ల మీరు ఆహారం తీసుకున్నప్పుడు కానీ తీసుకున్న తర్వాత కానీ ఈ ఎసిడిటీ ప్రాబ్లం కానీ పుల్ల తెనుపులు కానీ గుండెల్లో మంట రావడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం మన ఆర్జేఆర్ హాస్పిటల్లో ఈ మూలిక కషాయాల ద్వారా దీనికి సంపూర్ణ చికిత్స అనేది లభిస్తుందండి మీకు కుదిరితే దగ్గరలో ఉన్న ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చి ఒకసారి చూపించుకోండి మీకు శాశ్వత నిరంతర పరిష్కారం దొరుకుతుంది